అదివిధి రీతిలో అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో కొన్ని పార్టీ నాయకులు రకరకాల ప్రచారాలు చేస్తూ ప్రత్యేకంగా మరి ఇన్ని ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో కన్నుండి చూడలేని కబోతులుగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న ఒక నాయకుడు మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి జరిగింది అని ఇంత మంది ఇంత పెద్ద ఎత్తున రైతు బంధువులు స్కీమ్లలో భాగస్వాములై ఈరోజు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మన రాష్ట్రంలో మొదలైనటువంటి అన్ని ప్రాజెక్టులు చూస్తే అప్పట్లోనే ఎప్పుడో నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడే నేను అనుకుంటాను పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు ఈ ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు. ఒక అపర భగీరథుడుగా ముఖ్యమంత్రి గారు ఇన్ని ప్రాజెక్టులు తీసుకొస్తే ఈరోజు కూడా పేపర్లో ఎక్కడో చదివారు నీటి విషయంలో కొత్త బిచ్చగాడ పద్దెనిమిదిగా మాట్లాడుతా ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఇంకో పేపర్లో చూశాను ఇక దుంజుకురుడేనంట ఎవడ అపసమ్ము కాదు వాడి అపసమ్మేది అసలే కాదు. ఎందుకంటే తెలంగాణని ఒక బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున ఒక దృఢ సంకల్పంతో ఈ తెలంగాణని అన్ని రంగాలు కుల మతాలకు అతీతంగా కులాల వారిగా వారి సమస్యల్ని తెలుసుకొని వారి కులవృత్తుల వారిగా వారికి ఆర్థిక సహాయం చేస్తూ నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి దళిత సాధిక కార్యక్రమంలో ప్రత్యేకంగా 1200 కోట్ల రూపాయలు ఇచ్చి నియోజకవర్గానికి 100 చొప్పున అందరినీ ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారో వాళ్ళని అబో పవర్టీ లైన్ కిందకి తీసుకురావాలని అబో పవర్టీ లైన్ తీసుకురావాలని ఆలోచనతో ఇంత పెద్ద ఎత్తున స్కీమ్ ఇస్తే దళితుల మీద ముసలి కళ్ళీలు అని చెప్పి ఆ రేవంత్ రెడ్డి పిట్టే కొంచెం పూత గణం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. దానికి తోకం ఉన్నది మోతి ఉన్నది. ఈరోజు మేము చెప్పాల్సింది ఒకటే తెలంగాణలో అభివృద్ధి జరుగుతూ ఉంటే అభివృద్ధి లేదా మీరు చూసేది మొన్న గతంలో కూడా చెప్పారు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ గురించి చెప్తే ప్రత్యేకంగా మా హైదరాబాద్ సిటీ మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకంగా తీసుకెళ్లి చూపించారు. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి వాడలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి ఎంతో సంతోషంగా నిన్న మొన్న నెక్లెస్ పీవీఆర్ మార్గ్ లో మొదలైనటువంటి డబుల్ బెడ్రూమ్ చూసి అసలు వాళ్ళ జీవితంలో ఊహించుకోలేదు లేక్ వ్యూ మాకు ఇంత పెద్ద ఎత్తున ఇలా డబుల్ బెడ్రూమ్ వస్తాయా ఇంత కాస్ట్లీ ఇల్లు మాకు వస్తాయా. రేపు మాకు హైబాక్ సేకరణ ముందు మరి ఖైరతాబాద్ లో కూడా మేము మొదలు పెట్టబోతున్నాం అది కూడా ఫినిషింగ్ స్టేజ్ లో ఉంటుంది. ఇలాగ అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి ఇది ఏం మాట్లాడుతున్నారు మోదీ లేదు తోక లేదు మాట్లాడుతూ రకరకాల సోషల్ మీడియాలు వాడుకొని దుష్ప్రచారాలు చేస్తూ మరి నేను ఇప్పటికీ చెప్పదలుచుకున్నాను రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాల వారు మొదలు పెడుతుంటే మీరు అసలు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన లేకుండా నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్ ఇయ్యలేని పరిస్థితిలో దైవీ పరిస్థితిలో ఉండి బండి సంజయ్ ఒక మాట మాట్లాడతాడు లేకుంటే వాళ్ళ పార్టీలో ఇంకొక రకరకాల మాట్లాడతాడు మరి దళితుల విషయంలో ఆల్ పార్టీ మీటింగ్స్ అంటే అదొక మైండ్ ఇదిగా సాంప్రదాయబద్ధంగా అన్ని పార్టీల ఒక సజెషన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అందరినీ పిలిచి మాట్లాడితే నోముల నరసింహయ్య గారు మీటింగ్ వస్తే నువ్వు మీటింగ్ ఎందుకు పోయినావు అన్నారు. అంటే దళితుల పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో అనేది అక్కడే మీ బండారం బయటపడ్డది. మోత్కుపల్లి నరసింహులు గారు క్షమించాలి. అయితే మోత్కుపల్లి నరసింహులు గారు వస్తున్నప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు పోయేవారు ప్రశ్నించారు. ఆయన కూడా చాలా మంచిగా చెప్పాడు పోకపోయి అంటే మీ సిగ్గుపోయేది మీ ఉన్న సిగ్గుపోయేది అని చెప్పి చెప్పాడు. ఎందుకంటే దళితుల పట్ల వాళ్ళ ఆలోచనలు తీసుకోవాలి ఎందుకంటే అది కూడా దళితులను రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. గత ఎన్నో సంవత్సరాల నుండి మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి అన్న సజెషన్స్ ఇస్తే అన్ని సజెషన్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రిగా మరి యొక్క ఇంత పెద్ద ఎత్తున ఆలోచన ఎప్పుడన్నా ఎవరన్నా ఏ ప్రభుత్వం అని ఆలోచించిందా
మళ్ళీ వాళ్ళు చెప్తారు నిన్న మొన్న అంటారు నేను నిజంగా గతంలో కూడా చెప్పాను మొన్న కూడా ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక మీడియాలో సరిగ్గా రాలేదు ఒక కొన్ని మీడియాలో వచ్చింది ఉద్యమంలో మేము లేము నిజంగా ఉద్యమంలో లేకపోయినా ఈ రోజు ఈ పార్టీలో ఉండి ఇంత అభివృద్ధి అంటే హైదరాబాద్ పట్ల ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి చూపించాడు కేటీఆర్ గారు హైదరాబాద్ మీరు చూసినట్టయితే నలుమూలల ఎక్కడ చూసినా కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఏమైతే లింక్ రోడ్స్ తయారవుతున్నాయో ఒక కేబుల్ ఒక కేబుల్ రోడే కాకుండా ఇది అదే కాకుండా ఇంకా లింక్ రోడ్స్ అన్ని ప్రాంతాలని కూడా ఇచ్చేసుకుంటూ కనెక్టివిటీస్ ని పెంచుకుంటూ ట్రాఫిక్ యొక్క కంజెక్షన్ ని ఈ ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ప్రజల్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో ఒక పక్కన యాక్షన్ ప్లాన్ చేస్తాం గతంలో కేవలం 392 టీఎంసీ వాటర్ హైదరాబాద్ సిటీకి వచ్చేదండి నాలుగు సోర్సెస్ నుంచి వచ్చేది శ్రీశైలం నుంచి అదేవిధంగా కృష్ణా నుంచి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ సింగూర్ నుంచి కేవలం 3 టీఎంసీ వాటర్ వచ్చేది ఆ 3 టీఎంసీలు కూడా మళ్ళీ నిజామాబాద్ లో ఇరిగేషన్ కు ఇబ్బంది అవుతుందని మళ్ళీ 3 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి తీసుకొచ్చారు అలాగా ఇక్కడ రాను ఇది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు మళ్ళీ ఎండిపోతుందనే ఆలోచనతో మళ్ళీ కృష్ణా నుంచి వాటర్ తీసుకురావాలని ఈ రోజు మనం చూసినట్లయితే ఎన్ని ప్రాంతాల నుంచి మనం హైదరాబాద్ సిటీకి వాటర్ వస్తే 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు అదేవిధంగా 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు ఈ రోజు ఉన్నటువంటి దళిత వాడలో కానీ బీసీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ కులవృత్తుల వారికి అందరికీ కూడా చైతన్యస్తూ ఆర్థిక సహాయాన్ని ఇస్తూ సబ్సిడీలు ఎక్కడ లేని విధంగా ఎస్టీ ఎస్సీలకు వచ్చేసి సుమారు 80% సబ్సిడీ ఉంటే బీసీలకు 60% సబ్సిడీలు ఇచ్చి ఇలాగా మైనారిటీలకు కానీ షాదీ ముబారక్ కానీ ఇన్ని కార్యక్రమాలు హైదరాబాద్ సిటీని నిజంగా మేము మంత్రులుగా ఉండి కూడా ఇన్ని ఆలోచనలు లేకుండా ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఇంత చేయగలుగుతామనే ఆలోచన లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణ వస్తే అంధకారంలో పోతుంది తెలంగాణ అని చెప్పారు తెలంగాణలో మంచినీటి కొరత వస్తుందని చెప్పారు కరెంట్ కొరత వస్తుందని చెప్పారు ఎక్కడుంది కరెంట్ కొరత ఈరోజు చెప్పండి ఎక్కడుంది మంచినీటి కొరత చెప్పండి ఎక్కడుంది ప్రజా సమస్య ఎక్కడుంది చెప్పండి ఈ తెలంగాణ వస్తే మొత్తం అంధకారం అవుతుంది ప్రజలంతా అయోమయ పరిస్థితులు అయిపోతుందని చెప్తే ఈ రోజు అన్ని ప్రాంతాల వారిని అన్ని కులాల వారిని కడుపులో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చూస్తా ఉంటే రోజు ఒక ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు ఇస్తూ సోషల్ మీడియా కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ కింద స్పీచ్ కింద అధికారాలు ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం కొన్ని కండిషన్స్ ఉన్నాయట వచ్చేసి ఆర్డర్ ఆఫ్ డీసెన్సీ మొరాలిటీ ఇవన్నీ ఉన్నాయట దీంట్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా సోషల్ మీడియాలు ఇస్తా ఉంటే